నమస్కారం ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి సాదర స్వాగతం మహాశక్తి పలు రూపాలలో అనేక నామధేయాలతో ఆవిష్కారమై అనుగ్రహిస్తుంది ప్రతి రూపానికి ప్రతి నామానికి వైశిష్ట్యం ఉంటుంది అన్ని రూపాలు భక్తుల్ని కరుణించేవే అయితే ఆ రూపాలన్నిటిలోనూ నిర్దిష్టమైన అనుగ్రహఫల కారక శక్తి అభివ్యక్తమవుతుంది ఆ పరంపరలోనిదే కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో నెలకొన్న మంగళాదేవి దివ్య సన్నిధి నేటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర వైభవాన్ని తెలుసుకుందాం సకల సౌభాగ్యాల్ని అందించే శుభమంగళా దేవత మంగళాదేవి సమస్త సన్మంగళకారిణిగా మహా మహిమోపేతంగా మంగళాదేవి భక్తుల ప్రణతుల్ని స్వీకరిస్తుంది ఆ పరంపరలోనే మంగళాదేవి ఈ సన్నిధిలో కొలువై ఉండటం వల్ల ఈ ప్రదేశానికి మంగళూరు అనే పేరు స్థిరపడింది అరేబియా సముద్ర తీరానికి అతి చేరువలో పశ్చిమ కనుమల లోగిలలో ఆహ్లాదకరమైన పరిసరాలతో ఆధ్యాత్మిక వాతావరణం నేపథ్యంగా ఈ క్షేత్రం అలరారుతోంది మంగళూరు ఈ పేరు వినగానే కర్ణాటక రాష్ట్రంలో ఓ ఆహ్లాదమైన ప్రదేశం మదిలో మెదులుతుంది. ఓ పక్క విశాల సముద్రంగా జలరాశి, మరోవైపు ఎత్తైన కొండలు, చుట్టూ పర్వత శ్రేణులు ఉంటాయి. బెంగళూరు నుంచి 352 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళూరు అరేబియా సముద్ర తీరానికి అలాగే పశ్చిమ కనుమల మధ్య ప్రకృతి సౌందర్యాత్మకంగా నెలకొని ఉంటుంది. ఈ తీరప్రాంత పట్టణాన్ని ఎందరో రాజులు, రాజవంశీకులు పరిపాలించారు. కదంబులు, అలుపులు, విజయనగర రాజులు, హేలాది నాయక రాజులు, పోర్చుగీసు వారు మంగళూరును ప్రధాన ప్రాంతంగా చేసుకుని పరిపాలన సాగించారు. శక్తిమాతల రూప సంవిధానంలో మంగళాదేవి స్వరూపం విభిన్నమైనది. మంగళాంబా నామ వైవిధ్యం రూప వైశిష్ట్యానికి తగిన రీతిలోనే ఈ ఆలయ బాహ్య పరిసరాలు భక్తుల్ని ఆకట్టుకుంటాయి. అంతటా పరుచుకున్న ఆధ్యాత్మిక వైభవం ఈ ఆలయ లోగిరిలో ప్రస్ఫుటమవుతుంది. అభిష్ట వరదాయినిగా, ఆశ్రిత వరాల కల్పవల్లిగా మంగళా చండీదేవిని భక్తులు కొల్చుకుంటారు. అందుకే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తారు. దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న మంగళూరు ఎన్నో చారిత్రక, పౌరాణిక ప్రసిద్ధి చెందిన ప్రదేశాలకు ఆలవాలం. మంగళూరుకు పర్యాటక ప్రాంతంగా కూడా ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఎల్లప్పుడూ సమశీతోష్ణ స్థితి వాతావరణం ఉండటం మంగళూరు ప్రత్యేకత. అందుకే దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడకు నిరంతరం తరలివస్తూనే ఉంటారు.
మంగళూరు అనే పేరు ఈ ప్రాంతానికి స్థిరపడటానికి కారణం ఇక్కడ నెలకొన్న మంగళాదేవి ఆలయం. సువిశాల ప్రాంగణంలో రెండంతస్తుల గోపురంతో రజత కవచ తాపడం చేసిన నగశీల ప్రధాన ప్రవేశద్వారంతో ప్రాకార మంటపాలతో ఈ ఆలయం సర్వ సుశోభితంగా ఆకట్టుకుంటుంది. సకల దివ్య కళలమయంగా ఉండే ఈ ఆలయాన్ని శ్రీకోవెలగా వ్యవహరిస్తారు. పూర్తిగా కేరళ సంప్రదాయ శైలిలో నిర్మితమైన ఆలయం నేత్రావతి నదీ తీరాన నేత్రానందకరంగా భాసిల్లుతోంది. సుమారు 1200 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ శక్తిధామంగా అలరారుతోంది. మంగళూరులోని బొలారా ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం మంగళశక్తికి అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకగా చెబుతారు. ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మిక ప్రాభవం కలగలిసిన క్షేత్రమిది. జయదేవి నమస్తుభ్యం, జయభక్త వరప్రదే, జయశంకర వామాంగి, మంగళే సర్వమంగళే. గర్భాలయంలో మంగళాదేవి లింగ భవానీగా దర్శనమిస్తుంది. శక్తిమాత లింగాకృతిలో నెలకొన్న ఏకైక క్షేత్రం ఇది. అష్టదిక్కుల నుంచి వచ్చే ఏ సమస్యనైనా తాను పరిష్కరిస్తానని భక్తులకు జగదంబ మంగళాదేవి అభయమిస్తుంది. ఆత్మలింగాకారంలో లింగ శాంకరిగా మంగళాదేవి ప్రకటితమవుతుంది. అమ్మవారి లింగాకృతిపై ధారాపాత్ర కూడా ఉండడం విశేషం. అమ్మవారి వీక్షణకు అలంకారానికి వీలుగా స్ఫుటమైన అమ్మవారి విగ్రహాకృతిగా అర్చామూర్తిగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అమ్మవారు కుడికాలు మడిచి ఎడమకాలు జాలువార్చి సర్వాలంకార విగ్రహ శోభితంగా అభయవరద మంగళాదేవిగా దర్శనమిస్తుంది. తులు సంస్కృతికి అద్దం పట్టే ఆలయ కట్టడాలతో విలక్షణ వాస్తుశైలితో ఈ శ్రీకోవెల శ్రీకరంగా భాసిల్లుతోంది. మంగళాదేవి ముగ్గురమ్మల మూలకారక శక్తి. మంగళాదేవి ప్రధానంగా వ్రతాధిష్టాన దేవత. శ్రావణ మాసంలో తెలుగునాట మహిళామణులందరూ మంగళవారం నాడు మంగళగౌరిని ఆరాధించే సంప్రదాయం కొనసాగుతోంది. గృహంలో శాంతి సౌఖ్యాలు, ఐశ్వర్య లబ్ధి, ప్రేమానురాగాల వృద్ధికి మంగళగౌరి ఆరాధన ఉపకరిస్తుంది. సిరుల వరాలనిచ్చే సర్వమంగళగా, మంగళ మహాశక్తిగా, గర్భాలయంలో విలక్షణ తేజోమూర్తిగా భక్తుల్ని అనుగ్రహిస్తోంది. జగముల చిరు నగముల పరిపాలించే జనని, అలయము మము కనికరముగా కావాడే జనని. జగముల చిరు నగముల పరిపాలించే జనని, అలయము మము కనికరముగా కావాడే జనని. మనసే నీ వశమై స్మరణే జీవనమై, మనసే నీ వశమై స్మరణే జీవనమై. వాయని వరమీయవే మంగళనాయకి ఈశ్వరి శ్రీ లలిత శివజ్యోతి సర్వకామదా. శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ, శ్రీ లలిత శివజ్యోతి సర్వకామదా. మంజులహాసిని, మహిమాదాయిని, మందస్మిత భాషిణి అయిన మంగళవల్లి అరేబియా సముద్ర తీరాన పశ్చిమ కనుమల రమణీయ ప్రదేశంలో కొలువై ఉండటానికి ఎన్నో నేపథ్యగాథలు, మరెన్నో ఆకర్షణీయమైన దృష్టాంతాలున్నాయి. వ్యక్తుల్ని పీడించే దుష్టశక్తుల్ని ఎదుర్కొనే మహిమాన్విత శక్తిగా మంగళను భక్తులు ఆరాధిస్తారు. శివశివానీగా, భవభవానీగా ఆమె సాకారమైంది. అలాగే నాద సాంప్రదాయం మంగళాదేవి ఆరాధనలో సమ్మిళితమై ఉంటుంది. గోరఖనాథ్ నాద సాంప్రదాయాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఉత్తర భారతదేశంలో ఈ సంప్రదాయానికి ఎంతో వైశిష్ట్యం ఉంది. ఆ ప్రాంతంలో సనాతన ధర్మ ఉద్దీపనకు నాద సాంప్రదాయం ఎంతగానో తోడ్పడుతుంది. అయితే దక్షిణ భారతదేశంలో నాద సాంప్రదాయం ప్రభావం అధికంగా ఉన్న దివ్యక్షేత్రం మంగళూరు.
खाद्री मठम आध्वर्यंलो मंगलांबकु नित्य नैमित्तिक पूजादिकालु कोनसागुतू उंटाई। शिवशक्तुलकु भेदं लेदु, शिवुडे शक्ति, शक्ते शिवुडने सिद्धांतान्नि विशदपरचडानिकि जगदंब लिंग गौरिगा व्यक्तमय्यिंदि। ఈ ఆలయంలో స్వయంవర మంటపం నెలకొని ఉంటుంది। ఇక్కడ వివాహం కాని యువతి యువకులు వివాహ సిద్ధి కోసం ప్రత్యేకంగా పూజాదికాలు నిర్వహించుకుంటారు। విశ్వాశ్రితగా విశాల నీలోత్పల లోచనిగా వేదసారిణిగా వేదాన్వితగా మంగళాదేవి ప్రకటితమవుతుంది। ఈ క్షేత్రానికి నాగదేవత క్షేత్రపాలకురాలు, నాగినిగా నాగాన్వితగా ఈ శక్తిమాతను భావిస్తారు। సకల కార్యాలలో శుభమంగళాల్ని అందిస్తూ అమంగళాల్ని తొలగించే ఆదిశక్తి రూపం, మహాశక్తి మంగళాకారిణి అయిన మంగళాదేవి రూపం వెనుక లింగాకృతికి ప్రతి శుక్రవారం అభిషేకం జరుగుతుంది। ఆ తరుణంలో మాత్రమే లింగ శంకరిని దర్శించుకునే వీలు భక్తులకు కలుగుతుంది। మంగళాదేవి మహిమోపేతగా మంజుల వాసినిగా భాసిల్లే ఈ క్షేత్రానికి సంబంధించి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి। మలబారు రాణి అయిన పరిమళాదేవికి నాథ సంప్రదాయంలో ప్రముఖుడైన మత్స్యేంద్రనాథుడు గురువు। ఆమెకు మంగళాదేవిగా ఆయన నామకరణం చేశాడు। బోలార్లో ఆమె నాథ సంప్రదాయాన్ని ప్రచారం చేసింది। ఆమె స్మృతి చిహ్నంగా ఇక్కడ మంగళాదేవి ఆలయం వెలసిందనేది ఒక గాథ। మరో గాథ ప్రకారం గోరఖనాథ్ మత్స్యేంద్రనాథ్ నేపాల్ నుంచి దక్షిణ భారతదేశానికి విచ్చేశారు। నేత్రావతి నదీ తీరానికి వారు చేరుకున్నారు। ఒకప్పుడు ఈ ప్రాంతం కపిలముని ఆశ్రమంగా చెబుతారు। ఓ ప్రాంతంలో ఆ ఇద్దరికి మహత్తర శక్తులు గోచరమయ్యాయి। దివ్య దృష్టి ద్వారా వీక్షిస్తే నేత్రావతి నదీ తీరాన భూమి లోపల మహాశక్తి నిక్షిప్తమై ఉందని గ్రహించారు। ఆ ప్రాంతాన్ని పరిపాలించే కుందవర్మకు విషయాన్ని తెలియచేశారు। రాజు ఆధ్వర్యంలో ఆ ప్రదేశంలో తవ్వి చూడగా ఓ మహాలింగాకృతి బయల్పడిందంటారు। విశ్వ చైతన్య శక్తిగా లింగభవాని సాకారమయ్యిందని గ్రహించారు। సర్వ శుభాల్ని అందించే మంగళాదేవిగా ఆ లింగాకృతికి నామకరణం చేశారు। ఇక పురాణాల ప్రకారం అవలోకిస్తే మంగళాదేవికి పరశురాముడు మొదట ఆలయాన్ని నిర్మించాడంటారు। ఆ లింగ మంగళాకృతి నెలకొన్న ఆలయం సముద్ర ఆటుపోట్లకు నదీ ప్రవాహ ఉద్ధృతికి శిథిలమయ్యింది। లింగ శంకరి భూస్థాపితమయ్యిందని చెబుతారు। గోరఖనాథ్ మత్స్యేంద్రనాథుల సంకల్పశక్తి వల్ల లింగభవాని సర్వమంగళగా తిరిగి భక్తుల ముంగిట కొలువు తీరింది। ఖాద్రి యోగిరాజ్ మఠం ఆధ్వర్యంలో మంగళూరులోని మంగళాదేవి ఆలయ నిత్య పూజాదికాలు కొనసాగుతున్నాయి। నాథ సంప్రదాయ రీత్యానే ఇక్కడ పూజాదికాలు నేటికీ కొనసాగడం విశేషం। ఉత్తర భారతదేశంలో నవనాథులకు ఎంతో ప్రాధాన్యముంది। ఈ నాథ సంప్రదాయానికి ఆద్యుడు గోరఖనాథ్। గోరఖనాథుడితో పాటు మరో 8 మందిని కలిపి నవనాథులుగా వ్యవహరిస్తారు। ఈ నవనాథుల భక్తి ప్రపత్తులతో పులకించిన పులకిత యామినిగా మంగళూరు మహిమోపేత స్థలిగా వర్ధిల్లుతోంది। మంగళూరు మంగళాదేవి ఆలయంలో ప్రతి శుక్రవారం ఉత్సవ పరంపర కొనసాగుతుంది। ప్రతి శ్రావణ మాసంలో ఈ క్షేత్రంలో మంగళగౌరి వ్రతాల్ని మహిళా భక్తులు ఆచరిస్తారు।
భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేసి మాంగళ్య గౌరీ పూజలు నిర్వహించుకుంటారు. గృహంలో శాంతి సౌఖ్యాలు, ఐశ్వర్య లబ్ధి, ప్రేమానురాగాల వృద్ధికి మంగళగౌరి ఆరాధన దోహదపడుతుంది. మంగళాదేవి సిరుల వరాలనిచ్చే సర్వ మంగళ మాత్రమే కాదు, మనల్ని పీడించే దుష్టశక్తిని ఎదుర్కోవడానికి మంగళాదేవి ఎంతగానో ఉపకరిస్తుంది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు కడు శోభాయమానంగా ఈ క్షేత్రంలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంగళాదేవిని వివిధ అలంకారాలతో తీర్చిదిద్దుతారు. మంజులహాసిని, మహిమాదాయిని, మందస్మిత భాషిణి అయిన మంగళవల్లి అరేబియా సముద్ర తీరాన పశ్చిమ కనుమల రమణీయ ప్రదేశంలో కొలువై ఉండటానికి ఎన్నో నేపథ్యగాథలు, మరెన్నో ఆకర్షణీయమైన దృష్టాంతాలున్నాయి. వ్యక్తుల్ని పీడించే దుష్టశక్తుల్ని ఎదుర్కొనే మహిమాన్విత శక్తిగా మంగళను భక్తులు ఆరాధిస్తారు. శివశివానీగా, భవభవానీగా ఆమె సాకారమైంది. అలాగే నాద సాంప్రదాయం మంగళాదేవి ఆరాధనలో సమ్మిళితమై ఉంటుంది. విజయదశమి నాడు మంగళాదేవి రథోత్సవాన్ని నేత్రానందకరంగా నిర్వహిస్తారు. విద్యుత్ దీపాలు, పుష్పమాలికలు అలంకరించిన దివ్యరథంలో మంగళాదేవి మహత్తరంగా దర్శనమిస్తుంది. ప్రకృతి శోభ, ఆధ్యాత్మిక వైభవం, పర్యాటక ప్రాముఖ్యత కలగలిసిన దివ్య ప్రదేశం మంగళూరు మంగళాదేవి సన్నిధి. నిత్య శోభ, నిరంతర ఉత్సవ ప్రభులతో మంగళూరు మంగళాదేవి ఆలయం వర్ధిల్లుతోంది. ప్రతి మంగళ శుక్రవారాలలో, అలాగే విశేష పర్వదినాలలో ఈ క్షేత్రంలో అనేక ఉత్సవాలు పరిడవిల్లుతాయి. శ్రావణ మాసంలో, ఆశ్వయుజ మాసంలో ఈ క్షేత్రంలో విశేషంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. గౌరీదేవికి ప్రత్యక్ష రూపమైన మంగళాదేవి సన్నిధి నిరంతర ఉత్సవ పర్వశోభతో ఎంతో సందడిగా ఉంటుంది. ప్రతిరోజు మంగళాదేవి ఆలయాన్ని ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు భక్తులు దర్శించుకోవచ్చు. హైదరాబాద్ నుంచి మంగళూరు దాదాపు 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు, రైలు, వివిధ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ షాద్నగర్, మహబూబ్ నగర్, వనపర్తి, కర్నూలు, ఉలిందకొండ, గుత్తి, అనంతపురం మీదుగా కర్ణాటకలోని హొసదుర్గ, కదూర్ మీదుగా మంగళూరు చేరుకోవచ్చు. విజయవాడ నుంచి మంగళూరు దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ నుంచి గుంటూరు, చిలకలూరుపేట, అద్దంకి, కనిగిరి, పామూరు, ఉదయగిరి, పద్వేలు, కడప, కదిరి, గోరంట్ల, బాగేపల్లి, కర్ణాటకలోని బెంగళూరు, యదిపూర్, హాలిబేడ్, ధర్మశాల, బట్వాళ్ మీదుగా మంగళూరు చేరుకోవచ్చు. మంగళూరులోని మంగళాదేవి ఆలయంలో అమ్మవారికి ప్రతిరోజు నిత్య పూజలు, అర్చన, అభిషేకాదులు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం కలుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు మహామంగళహారతి నిర్వహిస్తారు.
అమ్మవారి పునర్దర్శనం సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 వరకు ఉంటుంది. రాత్రి 8:30 మహామంగళహారతితో అమ్మవారి దర్శనం పూర్తవుతుంది. అయితే ప్రతి శుక్రవారం మాత్రం మహామంగళహారతి రాత్రి 9 గంటలకు నివేదిస్తారు. ప్రతి సంవత్సరం వార్షిక ఉత్సవాలు రథోత్సవం జరుగుతాయి. శరన్నవరాత్రుల సందర్భంగా విశేష పూజలు అలంకారాలు చేస్తారు. ఈ సందర్భంగా జాతర కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. సృష్టిని తన లీలా వైభవంతో ముందుకు నడిపిస్తోన్న విశ్వకారక శక్తి సన్మంగళదాయకంగా వర్ధిల్లుతోంది. అలాంటి మహిమోపేత అయిన మంగళాంబ మంగళేశ్వరి మంగళూరులో ముగ్ధమోహనంగా కొలువై పనల్ని అనుగ్రహిస్తోంది. ఆమె కృపావైభవం మనపై సదా వెళ్లివిరియాలని ఆకాంక్షిద్దాం. తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి. అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి. అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి. సర్వకామదా సర్వకామదా సర్వకామదా.